మల్లారెడ్డి దగ్గర పోతే చేయలేతేసిండు కేసీఆర్ ని అడగాలి కదా సీఎం కేసీఆర్ కదా ఆయన దగ్గర వానికి సంద ఉందమ్మా మా ఊర్ దగ్గరనే కదా పొన్న దగ్గర సందే ఉండది ఆయన ఏడనో పక్కల వంటాడు మేమేమో గీడు ఉంటాము ఉత్తరకపల్లల చెప్పు మాకు ఎంత ఎంత కడుపు మసులుతుంది 14 ఏళ్ల కోలే పోరాటం చేస్తున్నాం మేము మాకు ఎంత బాధ ఉంటది ఇంకా ఓటా పోని ఇవన్నీ కాదు మీకు ఆ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మీడియాని సంప్రదించాల్సింది కదా మీరు అమ్మ మీడియా నన్ను పిలిచిరమ్మ అన్ని దొంగ మీడియాలు దొంగ మీడియాలు కాదు ఫోన్లల్లా తీసిరు మీలాగా వచ్చి తీర్చింది బిడ్డ మరో రిలీజ్ కావాలా కావాలి రిలీజ్ చేయనేలేదు ఎవరు అన్నీ వేస్ట్ ఇక ప్రతి కెమెరాలు కూడా అన్నీ వేస్ట్ అసలు ఈ కెమెరాలనే ఇనవే ఎవరు చేసిర్రు అట్లా మా ఊరి వాళ్ళు నేను పోరాటం చేసిన ఇప్పుడు మండల ఆఫీస్ లో నా లెటర్ ఉంది నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని ఎవడికి ఇస్తుండమ్మా ఉన్నోనికే ఇస్తున్నాడు గరీబానికి ఏమి ఇస్తున్నాడు పింఛన్ లేదు మా అమ్మ కళ్ళు కానవాడై ఆమెకి పింఛన్ లేదు అంటే మీ సైడ్ ఎవరికి పింఛన్లు రావట్లేదా వస్తున్నాయి కొంతమందికి కొంతమందికి రావట్లేదు మాకు ఇల్లు లేదు జాగ లేదు భూమి లేదు 20 సంవత్సరాలు బట్టి హైదరాబాద్లో కిరాయికి ఉంటున్నాం మా నేటి ప్లేస్ తుర్కపల్లి మీ ఊరికి ఎమ్మెల్యే ఉంటాడా మల్లారెడ్డి చెప్తున్నా కదా అన్నాడు కదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందరూ ఇళ్ళకి వస్తారు కదా మరి అడగాల్సింది కదా ఉన్నాయి పోయినాక ఇంకా ఇంకేం చేయాలా ఉన్నాయి పోయినాయి కదా ఈసారి ఎవరు ఓటు వేస్తారు అయితే మరి ఓట बराबर कांग्रेस के रे నేనా ఊర ఆడవిల్లని సరే ఇప్పుడు ఇట్లా చాలా మంది కేసర్ ఏం చేస్తారని కాంగ్రెస్ కోటేసి తీరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాస్ట్ టైం అన్నా తెలుసా మా బస్సు లీడర్లు నీకేనా ఒక దగ్గర ఇస్తాం చిన్నమ్మ అన్నారు నిన్న పోయి అడిగితే ఏమంటుండు తెలుసా నేను దుర్గమ్మ గుడికి అడిగిపోతున్నా దుర్గమాత నిలబెట్టిరు కదా అడి వేచినాక మాట్లాడుతా అన్నాడు వాడు ముఖమే లేదు సరే వాడికి వాళ్ళేం చేస్తారు కేసీఆర్ వచ్చి మాట్లాడాలా మరి ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తా అన్నారు లెక్కిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ తో కలిసిపోతే అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ మొదటికి ఏమ వస్తారు వీడొచ్చినా ఏమి చేయలేడు వాడొచ్చినా ఏమి చేయలేడు ఎవరు చేసేది వాళ్ళే చేస్తారు అర్థమవుతుందా నా కడుపు మసులుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా జై కేసీఆర్ ఇంకా గెలిపించండి మనిషికి 10 లక్షలు 1 లక్ష 10,000 ఒక్కొక్క మనిషి మీద అప్పు ఉన్నది 1 లక్ష 10,000 నీ మీద కూడా 1 లక్ష 10,000 అప్పు ఉన్నది ఇప్పుడు అన్ని నువ్వే కావాలంటే మళ్ళీ అప్పు ఉన్నది నువ్వు ఎట్లా ఉంటావు అమ్మా ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ వస్తే మరి అప్పుడు అప్పు కాదా నీకు ఇచ్చినా మంచిది ఇవ్వనకుంటేనే చెడ్డదా నీకు ఇచ్చిండేమో మరి నువ్వు అందుకే పోరాటం చేస్తున్నావు డబుల్ బెడ్ రూమ్ అడిగినప్పుడు అది అప్పు అవుతుంది కదా ఇప్పుడు మీరు అన్ని సమానంగా చెప్పాలి నువ్వు గరిబోనికి 20 ఉన్నానికి ఇచ్చినావు అది చెప్పాలి నువ్వు ఉన్నానికి ఇచ్చినావు ఇను చెప్తా ఒక మాట ఉన్నానికి ఎవరికి ఇచ్చిన చెప్పరా ఇంట్లో అత్త ఊర్లో ఉన్న ఆరు పిల్లలు ఈ ఊర్లో ఉండటోళ్ళకి అత్తగారి ఇళ్ళ డబల్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఆస్తులు ఉన్న వాళ్ళకు ఇచ్చిండు మాకేమి ఇవ్వలేదు అసలు జరాగు అమ్మ జరాగు ఇచ్చిండు మా ఊర్లో నా అన్నదమ్ముల్లో నా పాలల్లో నా అమ్మల పాలల్లో ఎవడో బిల్డింగ్లు అమ్ముకొని కట్టుకున్న వాళ్ళకు ఇచ్చిండు పొన్న ఆధార్ కార్డు నా పాన్ కార్డు ముఖం ముందట వాడేస్తా నా మీద ఇంత ఆస్తు ఉందని రుజువుపిచ్చుమాను మల్లారెడ్డి కాలం మీద వాడమంటా కేసీఆర్ కాలం మీద వాడమంటా పడతారు ఇప్పుడు వేరే ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందమ్మా మీకు ఒకవేళ వీళ్ళు ఏం చేసారో గాలి గదే చేస్తారమ్మా నమ్మకం ఎందుకంటే అమ్మ తెలంగాణ ఇచ్చింది ఎవరమ్మా ఎవరిచ్చారు సోనియా గాంధీ ఇచ్చింది దానం చేసింది అర్థమవుతుందా ఏం చేసిండు అమ్మా ఏం చేసిండు రైతు బంధు ఇస్తుంది మాకు జాగలేదు మాకు ఇల్లు లేదు ఉండడానికి 20,000 బట్టి కిరాయిలు కట్టి ఉంటున్నాం మేము ఏం చేయకపోతే కేసీఆర్ సీఎం ఎందుకు చేసిరు రెండు సార్లు ఇగో గడ్డి తినటాలు చేసిరు నేను ఏలే ఓటు
నిజాయితీ ఒప్పుకుంటా నేను ఓటేయలే వాడినా కిల్లి ఇయ్యకున్నా సరే నేను ఓటేయలే కేసీఆర్ కి అదే కాంగ్రెస్ కేసిన ఓడిపోయినా సరే అరే అరే మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిండు మరి ఇన్ని రోజులండి ట్యాంకర్ దగ్గర కొట్టుకున్నాం నల్లాల దగ్గర కొట్టుకున్నాం ఇప్పుడు ఇంటింటికి నల్ల వస్తుంది ఆ రావస్తుంది మా ఇంటికి నల్లనే రావట్లేదు నీ ఒక్క దానికి ఇంటికి రాకుండా మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇంత ముందు ఎట్లా రోడ్ల మీద కుండలు పట్టుకొని నిలబడ్డారు బిందెలు పట్టుకొని నిలబడ్డారు నీళ్ళు రావట్లేదు అరే నీ ఒక్క దానికి రావట్లేదేమో అక్క ఇప్పుడు నీకు సమస్య ఉన్నది మిగతా వాళ్ళందరికీ రాలేదా వాటర్ ఇంత ముందు మాట్లాడేది నీళ్ళకు కరెంటుకు ప్రతిదీ ఇప్పుడు అన్ని ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్ లో చేస్తున్నామన్నా అవును ఒక్కసారి శామీర్పేట తుర్కపల్లి పోయి చూడన్న మాది వరంగల్ దగ్గర మాది కూడా పల్లెటూరే ఇంతకుముందు మేము కూడా మొత్తం ఇగో బిందెలు పెట్టుకొని నీకు ఫోటోలు చూపిస్తా నేను 10 సంవత్సరాల కింద బిందెలు పెట్టుకొని కొట్టుకునేటప్పుడు మేము నా దగ్గర హ్యాండ్ కెమెరా ఉంటే దాంతో ఫోటోలు దింపిన ఫోటోలు నా దాంట్లో ఉన్నాయి నాలుగు సార్లు వచ్చి ఐదో సార్ ఎట్లా రిజెక్ట్ అవుతదన్న అదొక్క బాధ ఇప్పుడు అది మీకు అక్కడ ఉన్న పొలిటిషియన్ తో సంబంధం గానీ ఇదంతా ప్రభుత్వాన్ని రూట్ కదా ఇప్పుడు మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు షేర్ చేయగలరు.